వాలంటీర్ కేసెక్స్ పెన్షనర్స్ల సమస్య పై చర్చ కార్యక్రమానికి స్వాగతం. మరి రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ల తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన పదంలో అడుగుపెట్టారు. దీనిలో భాగంగానే నవంబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ఎదుట ధర్నాను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. మరి అసలు రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలేంటి, వాటి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది అనేది మనకు తెలిపేందుకు ప్రస్తుతం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్ రావు గారు స్టూడియోలో ఉన్నారు. వారిని ముందుగా స్టూడియోకి పరిచయం చేసి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. అసలు పెన్షనర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి, ఎందుకోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకి అనేక హామీలు వాగ్దానాలు చేసింది, జీవోలు కూడా జారీ చేసింది. మా వాదనలో వాటిని అమలు చేయాలని చెప్పేసి ఇన్ని సంవత్సరాలైనా వాటికి అమలుకు నోచుకోలేదు కాబట్టి వాటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపిస్తున్నాం. అయితే గతంలో మెమోరాండాలు ఇచ్చాం, వ్యక్తిగతంగా కలిసాం, అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని అందరినీ కలిసాం. విసిగి వేసారి ఈరోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు పోరాట బాటని పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాస్తవానికి 2018 ఏప్రిల్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు పోక ముందు మాతో చర్చలు జరిపారు. చర్చలు చెప్పి బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశంలో, అధికారుల సమావేశంలో, మా సమావేశంలో వారు 2018 జూన్ 2 ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉందో ఆ రోజు మేము అయ్యారిస్తాము, అదేవిధంగా 2018 ఆగస్టు 15వ తేదీన పీఆర్సీని అమలు చేస్తాము, దానికోసంగా ప్రత్యేకంగా 3 IAS ఆఫీసర్లతోటి పే రివిజన్ కమిటీ అనే దాన్ని వేస్తున్నాం. 3 నెలల్లో పీఆర్సీ కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. మీకు ఆ పీఆర్సీ ఫలాలు 2018 జులై నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి ఆ రోజు బహిరంగంగా ప్రకటించారు. మేమందరం కూడా అదేవిధంగా జరుగుతుందని ఆశించాం. కానీ దురదృష్టం ఏంటంటే 33 నెలల తర్వాత, దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఆ పీఆర్సీని ఆమోదించడం, అమలుకు కూడా మరి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ దీని మూలంగా 26 నెలల పీఆర్సీ బకాయిలు మేము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరం కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇస్తామన్న 14 నెలల ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో, బకాయిలు ఏవైతే ఉన్నాయో, అవి కూడా ఈరోజు వరకు వాటిని ఎప్పటి నుంచి ఇస్తారు, 36 ఇన్స్టాల్మెంట్లో ఇస్తామన్నారు. ఆ 36 ఇన్స్టాల్మెంట్లు అది కూడా పెన్షనర్లకు మాత్రం 36 ఇన్స్టాల్మెంట్లు, అవి కూడా ఎప్పటి నుంచి ఇస్తాడు అనేది ఇంతవరకు తేలలేదు. అంతేకాకుండా రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి మరీ విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరన్నా రిటైర్ అయితే లేకపోతే చనిపోతే మాత్రమే వాళ్ళకి ఏరియాస్ ఇస్తామని చెప్పేసి మరి జీవో జారీ చేశారు. ఇదే విధమైన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 29% ఫిట్ మన ఐఆర్ తోటి వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మరి వారి యొక్క వేతనాల్లో పెన్షనర్ల పెన్షన్లో అధికంగా వాళ్ళు పొందుతూ ఉన్నారు. మరి ఇదే ఇప్పుడు 30% ఫిట్మెంట్ తోటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఇచ్చింది. ఇప్పుడు ఈ 30% కూడా దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా మరి మాకు రూపాయి ఇవ్వకుండా మరి ఇస్తామన్నది కూడా అది సరిగా అమలు చేయకపోవడంతోనే మనం ఈరోజు పెన్షన్లందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. వాస్తవానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీని వెయ్యాలా, అదేవిధంగా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కావచ్చు, ఏవైనా కూడా ఎప్పుడైతే పీఆర్సీని మనం అమలు చేస్తామో అమలు తేదీ నుంచే వారికి ఆర్థిక ప్రయోజనం కల్పించేటటువంటి సాంప్రదాయం చట్టం ఉంది. ఇప్పటి వరకు అదే విధంగా జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవాళ బకాయిలు ఎగ్గొట్టేసి అదేవిధంగా ఇస్తామన్నవి కూడా ఇవ్వకుండా మనం చెప్పుకుంటున్నాం ధనిక రాష్ట్రం అని చెప్పేసి, ఆదాయం కూడా చాలా బాగా ఉందని చెప్పుకుంటున్నాం. కానీ మరి దాని ప్రకారంగా మరి ఈ వేతనాలు అదేవిధంగా పెన్షన్లు చెల్లించడంలో మాత్రం అనేక ఇబ్బందులు మేము పడతా ఉన్నాం. దీన్ని ప్రభుత్వం మరి ఇవాళ పెన్షనర్లు, సీనియర్ సిటిజన్స్, 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా
కలెక్టరేట్ ల ముందు నిలబడి కూర్చొని అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి మీరు పరిష్కారం చేయండి అని చెప్పేసి మరి ఈ విధంగా కూర్చోవటం అనేది చాలా దురదృష్టకరం. మేము నవంబర్ 10వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కలెక్టరేట్లలో ధర్నాలు జరిపాం. అదేవిధంగా ఈరోజు పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో కార్పొరేషన్స్లో పనిచేసినటువంటి వాళ్ళకి కనీస పెన్షన్ 1500 నుంచి 2000. అదే సామాజిక పెన్షన్లు ఇవాళ 2 పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మరి వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, బీడీ పెన్షన్ కావచ్చు, ఇవి నెలకి వాళ్ళు 2000 సంపాదిస్తూ ఉన్నారు. దానికన్నా తక్కువగా మరి ప్రభుత్వ ఉద్యోగం చేసి వారికి ఆ పెన్షన్ కూడా రావటంలా, ఈపీఎస్ పెన్షనర్స్ అంటారు. ఇలాంటి సమస్యల పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పెన్షనర్ల పట్ల దాదాపు 40 సంవత్సరాల పాటు వారు ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి వాళ్ళకి చివరి దశలో ఈ విధమైనటువంటి విధంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయటం అనేది ఏ ప్రభుత్వానికి తగదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే సమస్యలు ఏమున్నాయో అన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి, మీరిచ్చిన హామీలను అమలు చేయమంటున్నాం, మీరిచ్చిన జీవోలను అమలు చేయమంటా ఉన్నాం, మరి ఈ విధంగా అమలు చేయకపోతే మాత్రం మరి చాలా ఇబ్బందులు పడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంటే పెన్షనర్లకు సంబంధించి పిఆర్సి సిఫార్సులు ఏంటి? పిఆర్సి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది దాదాపు 2018 ఏప్రిల్లో. ఆ కమిటీ కూడా సుదీర్ఘకాలం టైం తీసుకొని కొన్ని సిఫార్సులు చేసింది. దానిలో ప్రధానమైనది ఏంటంటే 20 సంవత్సరాల సర్వీస్ ఉంటే వారికి పూర్తి పెన్షన్ చెల్లించాలి అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. అంతేకాకుండా ఎవరైనా వ్యక్తి అంటే పెన్షనర్ చనిపోయినా లేకపోతే ఉద్యోగులు చనిపోయినా కూడా వారికి 30,000 కనీస అంత్యక్రియల కోసం మరి ఇది ఒక చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే మరి ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చట్టం, దాని ప్రకారంగా 30,000 కనీస అంత్యక్రియల కోసం ఇవ్వాలి లేదా ఒక నెల పెన్షన్ ఇవ్వాలి. ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి ఫ్యామిలీ పెన్షనర్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి కావచ్చు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అదేవిధంగా సిఫార్సు చేసింది. అయితే ఆ సిఫార్సుని ప్రభుత్వం ఆమోదించింది కానీ దానికి సంబంధించినటువంటి జీవోలు మాత్రం రాలా. మేము అది కూడా మీరు ఒప్పుకున్న వాటికి జీవోలు ఇవ్వండి, మరి ఆ జీవోలు అదేవిధంగా 2018 జులై తర్వాత ఏదైతే ప్రభుత్వం ఓపెన్గా ప్రకటన చేసింది 61 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతాను, పక్క రాష్ట్రంలో 60 సంవత్సరాలు ఉంటే నేను ఒక్కటి ఎక్కువ అని చెప్పేసి 61 సంవత్సరాలు ప్రకటించాను. ప్రకటించడంతో పాటుగా మేనిఫెస్టోలో కూడా దాన్ని 61 సంవత్సరాలు చేస్తామని చెప్పి ప్రకటించేశారు. మరి ఈ యొక్క వయో పరిమితి ఏదైతే ఉందో ఆ వయో పరిమితి ఇవాళ 2021 మార్చి తర్వాత అమల్లోకి తీసుకొచ్చారు. అంటే 2018 నుండి జులై నుండి ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ దాదాపు 30,000 మంది దాకా ఉంటారు. వాళ్ళందరికీ కూడా నువ్వు ఇచ్చిన హామీ, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం మొత్తం కూడా భంగం చేసినట్టే కదా, ఆలోచించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా 2018 జులై నుంచి మేము పిఆర్సిని అమలు చేస్తున్నామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఈ ఏదైతే గ్రాట్యుటీ, ఇది గ్రాట్యుటీ అనేది కొన్ని సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కు. ఆ గ్రాట్యుటీని మరి కేంద్ర ప్రభుత్వం 20 లక్షలకి పెంచింది. సరే అలాంటి గ్రాట్యుటీని రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షలకే ఇచ్చేసింది. మేము ఆ 16 లక్షలైనా కూడా 2018 జులై నుంచి ఇస్తానన్నావు కాబట్టి ఆ ప్రకారంగా గ్రాట్యుటీ ఇతర ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు చెప్పిన ప్రకారం ఇవ్వమని అడుగుతున్నావు. కానీ దురదృష్టం ఏంటంటే అవి మాత్రం 2021 నుంచి ఇస్తానని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ విధంగా ఇలాంటి వేరియేషన్స్. అంతేకాకుండా ఇవాళ మాదేదైనా పెన్షన్ రావాలంటే ఏజీకి పంపాలా, అకౌంట్స్ జనరల్కి పంపించి వాళ్ళు ఫైనల్గా పేమెంట్ ఆర్డర్ ఇస్తారు. ఈ ఏజీకి పంపించినటువంటి ఏవైతే రీఫిక్సేషన్ ప్రపోజల్స్ ఉన్నాయో అవి దాదాపు 5 నెలలు అయింది. ఇంతవరకు వాటిని పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆపండి అని చెప్పటం, ఏదో ఒక రకమైనటువంటి కారణం చొప్పున ఏజీ వాళ్ళు మరి 30,000 మంది పెన్షన్ సంబంధించిన ఫైల్స్ మొత్తం కూడా క్లియర్ చేయకుండా అలానే పెండింగ్ పెట్టున్నారు. ఇంకొకటి ఘోరమైన విషయం ఏంటంటే
ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేసినాం, ఎప్పుడైనా కూడా ఫ్రీజింగ్ అనేది ఫిబ్రవరిలో మార్చిలో మాత్రమే ఉంటుంది ఫ్రీజింగ్ అనేది. కానీ ఇక్కడ సంవత్సర కాలం మొత్తం సంవత్సరాంతం కూడా ఫ్రీజింగ్లో ఏ బడ్జెట్ అయినా ఏ అకౌంట్ అయినా, ఉదాహరణకి చనిపోతే చనిపోయిన వారికి సంబంధించిన మట్టి ఖర్చుల కోసం 6 నెలలు వేయాల్సి వస్తుంది. రిటైర్ అయితే వాళ్ళకి సంబంధించిన గ్రాట్యుటీ కావచ్చు, ఇతర ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆగిపోవలసి వస్తుంది. అసలు పెన్షన్ అనేది మేము ఎప్పుడైనా కూడా 1వ తారీఖు తీసుకుంటాం. గత సంవత్సర కాలంగా ఆ పెన్షన్ అనేది 10వ తారీఖు వరకు తీసుకుంటున్నాం. 3 జిల్లాలకి 1 రోజు ఇస్తున్నారు, 3 జిల్లాలకు 1 రోజు. అంటే పైసలు ఉన్నాయి, ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటా ఉన్నాం. పెన్షన్ కానీ జీతాలు కానీ సరైనటువంటి సమయంలో మరి టైంకి చెల్లించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి అనేది ఇది సరైనది కాదు. కాబట్టి ఉద్యోగులు కూడా అంతే, వాళ్ళకు కూడా 7వ తారీఖు, 8వ, 10వ తారీఖు దాకా మాతో పాటు వాళ్ళకు కూడా జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి మారాలా? మరి ఉద్యోగులని మీ సంక్షేమం మీ ప్రభుత్వం యొక్క గొప్పతనం, లేక మీరు చేసేటటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేసేటటువంటి దాంట్లో ఉద్యోగులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. వారికి సరైనటువంటి విధంగా మీరు ప్రోత్సహించకపోతే, మరి వాళ్ళకి రమ్మంటున్న వేతనాలు సరైనటువంటి సమయంలో ఇవ్వకపోతే దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియంది కాదు, కానీ మరి తెలిసి కూడా మరి ఎందుకు అట్లా నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలని చెప్పేసి మేము పెన్షనర్ సంఘం పక్షాన కోరుతూ ఉన్నాం. అంటే ఈహెచ్ఎస్ స్కీమ్ హెల్త్ స్కీమ్ పరిస్థితి ఎలా ఉంది, అంటే దీన్ని మెరుగుపరచడానికి మీ అభిప్రాయంలో ఎలాంటి సూచనలు చేస్తారు? మేము తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు కూడా అందరూ కూడా మేము మా రిప్రజెంటేషన్స్ ద్వారా, మేము జరిపిన అనేక ఆందోళనల ద్వారా, మేము జరిపినటువంటి సభలకి అతిథులు ఎవరైతే వచ్చారో ప్రజాప్రతినిధులు వాళ్ళకి కూడా మేము తెలియజేశాం ఏంటంటే ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో ఇది ఎన్నో సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి ఒక హక్కు. ఎవరైతే ఒక ఉద్యోగి కావచ్చు, పెన్షనరీ కావచ్చు, అతను ఏదైనా అనారోగ్యానికి గురైతే దవాఖానకు పోతే, ఒక అది ప్రైవేట్ హాస్పిటలా కార్పొరేట్ హాస్పిటలా అనేది సంబంధం లేదు, హాస్పిటల్కి పోతే అతనికి నగదు రహిత వైద్యం అందించాలి అని చెప్పాం. మాకు అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చారు, మాకే కాదు మీలాంటి జర్నలిస్టులకి ఇచ్చారు, అదేవిధంగా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి వీళ్ళందరికీ ఇచ్చారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి. ఈ కార్డు తీసుకొని మేము ఏదైనా హాస్పిటల్కి పోతే మాకు వెంటనే అడ్మిట్ చేసుకొని మేము ఏ రోగంతోనైతే వచ్చామో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఏ ఆసుపత్రి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఈ హెల్త్ కార్డ్స్ని కన్సిడర్ చేయట్లా తీసుకోవట్లా, మీరు డిపాజిట్లు కట్టండి, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, ఆ తర్వాత మేము బిల్ ఇస్తాం, మీరు క్లెయిమ్ చేసుకోండి అంటున్నారు, రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోమంటున్నారు. కానీ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఆరోగ్యానికి అనారోగ్యానికి గురైనటువంటి ఒక వ్యక్తి హాస్పిటల్లో చేరంగానే లక్షలాది రూపాయలు కట్టాలంటే ఒక పెన్షనర్కి సాధ్యమవుతుందా అనేది ఒకసారి ఆలోచించాలా. అందుకోసమే నగదు రహిత వైద్యం ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా అమల్లోకి తీసుకురావాలి. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ దీన్ని అమలు చేసేదానికి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతున్నాయి, వాళ్ళు స్థలాలు కావచ్చు, వాళ్ళు కొనేటటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా రాయితీలతో వాళ్ళకి వస్తూ ఉన్నాయి. అలాంటి రాయితీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఏదైతే నగదు రహిత వైద్యాన్ని అందించే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కొన్ని వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసింది. వెల్నెస్ సెంటర్లలో ఇవాళ డాక్టర్లు లేరు, మందులు లేవు. మరి మందులు లేకుండా డాక్టర్లు లేకుండా ఆ వెల్నెస్ సెంటర్ యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంటుంది? మన జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలపాలా. మేము అనేక సందర్భాల్లో వారికి ఈ వెల్నెస్ సెంటర్ యొక్క దాన్ని పటిష్టపరచాలా, అది ఫంక్షనింగ్ సరిగా లేదు అని చెప్పంటే వారు తనకు వస్తున్నటువంటి తన నిధుల నుంచి వాటిని ఖర్చు పెట్టడం కోసం ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇస్తానని చెప్పేసి. అంతేకాకుండా దాదాపు ఒక 25 రకాల టెస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే విధంగా, అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక సబ్ సెంటర్గా వెల్నెస్ సెంటర్ తీసుకొని ఇక్కడ నుంచే ప్రతి ఎంప్లాయీ లేకపోతే ప్రతి పెన్షనర్ పోయి ఈ టెస్టులు చేయించుకునే విధంగా వారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితి ఇతర మన రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో లేదు. ఏదో ఒక కలెక్టర్ గారు ఇనిషియేషన్ తీసుకొని చేయగలిగారు కానీ ఇతర ప్రాంతాల్లో లేదు. మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ప్రతి టెస్ట్ కూడా అది ఉచితంగా జరగాల, అదేవిధంగా ప్రతి పెన్షనర్కి ఓపీ సేవలు కూడా వెల్నెస్ సెంటర్లో జరగాల, అదేవిధంగా మందులు కూడా ప్రభుత్వం ఏదైతే ఆ వాగ్దానం చేసిందో ప్రతి మందు కూడా వెల్నెస్ సెంటర్ ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేస్తే మీరు ఏదైతే చెప్పారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది కావచ్చు, వెల్నెస్ సెంటర్ల కావచ్చు, వాటిని పటిష్టపరచడం మూలంగానే ఈ దీని యొక్క గొప్పతనం అనేది అందరికీ రుచి అనేది తెలుస్తుంది. మరి కేవలం పెట్టి అలంకార ప్రాయంగా హెల్త్ కార్డు ఇచ్చి దాన్ని మీరు ఎవరు దాన్ని కన్సిడర్ చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ విధంగా చేస్తేనే ప్రభుత్వం తమ నిజాయితీ నిరూపించుకున్నట్టు అవుతుందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీ అమూల్యమైన సమయాన్ని కేసిక్స్ కోసం కేటాయించి పెన్షనర్ సమస్యలు ఎలా ఉన్నాయి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా ఎలా కృషి చేస్తే బాగుంటుందనేది తెలిపినందుకు ధన్యవాదాలు సార్. ఇది రోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసిక్స్.